ప్రతి ఒక్కలకు యేసుక్రీస్తు మా హృదయపూర్వక వందనాలు. పోయిన రోజుల్లో మనము హెబ్రీ పత్రికలో నుంచే మనం నేర్చుకుని వచ్చేది దావీదు చిందా కొడుతు. నిన్నటి దినాన దావీదు గురించి మనం నేర్చుకున్నాం. దావీదు విశ్వాసము యుద్ధో జిద్ది లేబోలి అమే జాణిపర్లు. దావీదు విశ్వాసము ద్వారా యుద్ధము గెలిచాడు అన్న విషయాన్ని మనం చూసుకున్నాము. సే విషయం అప్పుడు మనే కొంచెం విషయ జాణిపరిచి బోలి మా బావు అందులో ఉన్న కొన్ని విషయాలు మీరు బాగా చూచున్నాను. విశ్వాసం జరగదు రాజ్యం నీది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. అది రాత్రి ఏమన్నా కేకనిల్ల నీకు సుణుచేస్తుందా? అరే పుట్టు ఎవ్రీ పత్రిక ఎగర అధ్యాయం బతీసి తతీసి ఎవ్రీ పత్రిక 11వ వచనాలు. విశ్వాసరే సమూవేలు ధర్మ సాధన కొలే. విశ్వాసము ద్వారా సమూవేలు నీతిని నెరవేర్చాడు. అది కొయ్యప్పై చాంది సేదాక. ఈ రోజు నేను చెప్పాలని కోరేది ఆ విషయమే. విశ్వాస ద్వారా సమూవేలు ధర్మ సాధన కొలే. నీతి యుక్తము ద్వారా లేకపోతే నీతి విశ్వాసము ద్వారా సమయుక్తమైన కార్యములను నెరవేర్చుకొచ్చాడు. ఈ కాలదే ఈశ్వర అవమానకపై ఏమిటి రొక్కయ్య వారి ఉద్దేశ సేతాపాయక. ఈ రోజుల్లో కూడా దేవుడు మనల ద్వారా విశ్వాసము ద్వారా ఈ నీతి యుక్తమైన కార్యాలు నెరవేర్చాలని ఆశపడుతున్నారు. ప్రభు సతిపాయక ముఖ ప్రతిభరి రొక్కుచుంది. అందుకే దేవుడి భూమిలో మనల్ని ఉంచిన కారణము ఉద్దేశము అదే. కేతజనకు జాణిచుంది బోలిము జాణి పరిణామం. ఎందరికి ఈ విషయము తెలుసో లేదో అన్నది నాకు తెలియట్లేదు. ఈశ్వరు అప్పుడు మనకి ఉద్దేశం దేవుడు మనలందరినీ కూడా దేవుని బిడ్డలను ఈ ప్రపంచంలో ఉంచిన కారణం ఏంటంటే ధర్మ సాధన కొరువాను మనమంతా కూడా దేవుని కొరకు విశ్వాసము ద్వారా నీతిని నెరవేర్చే వారిగా జీవించాలి. సమూవేలు బోలి కొయ్యవారి పదరు అర్థం. సమూవేలు అన్న పదానికి అర్థము ఈశ్వరం గట్టారే మాగితిలే అంటే దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకున్నది. హలో ఉన్నారా? సమూవేలు పోలి కొయ్యవార నామరి అర్థం. సమూవేలు అన్న పదానికి అర్థము ఈశ్వరం గట్టారు మాగితిలే దేవుని ద్వారా అడిగి ఉన్నది. అదే ప్రథమ సమూవేలు ఎక్కడ కొడియ పొదరిసే పదల కదా. మొదటి సమూవేలు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట స్పష్టంగా చెప్తున్నది. అవే సమూవేలు పోలి కొయ్యవట వ్యక్తి సమూవేలు అని చెప్పబడిన వ్యక్తి తంగర విషయం ప్రథమ సమూవేలు 1వ అధ్యాయం 8 లెక్క ఆయన ఒక విషయం గురించి మొదటి సమూవేలు 1వ వచనం నుంచే రాయబడి ఉన్నది. అన్న కతంగర మార్ నామం. ఆయన తల్లి పేరు అన్న అని చెప్పబడుచున్నది. అన్న ఈశ్వరం గారు నిక్కొట్టరే ప్రార్థన కొని మాగిలే. అన్న దేవుని యొక్క సన్నిధిలో నుండి ప్రార్థన చేసి అడిగి సంపాదించుకుంది. సత్యపాయక తన నామ సమూవేలు బోలి ఎవరు అందుకే ఆయన పేరు సమూవేలు అని పలకబడ్డాది. తార పొచ్చరే కాందివార గొట్టె మాతిల అందుకే సమూవేలు వెనకాతల ఏడిచే ఒక తల్లి ఉండేటట్టుగా చూస్తున్నాం. కాందివా గొట్టే లోగ తుమర పరివార తిలే తుమర పిల్లమానే తుమర పరివార ఆశీర్వాద పాయు. ఏడవగలిగిన ఒక వ్యక్తి కుటుంబములో గాని ఉంటే ఆ కుటుంబములో ఉన్న పిల్లలు కుటుంబములో ఉన్న సభ్యులు ఎక్కువగా దీవింపబడతారు. దాని అర్థం కాందివా బోలి కొయ్యవారి అర్థం క్రోధన కొరివారి అర్థం ప్రార్థన కొరువ. గాని దాని అర్థం ఏడవడం అంటే కేవలం ఏడవడం మాత్రం కాదు ఏడుపుతో సహితమైన ఒక ప్రార్థన కలిగిన అనుభవం ఉంటే ఆ కుటుంబం విడుదల పొందుకోగలుగుతుంది. అప్పుడు మానగర పరివార ప్రార్థన కొరం. అందుకే మీ యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యత అయినది. సమూవేలో జాజగతిల భవిష్యత్తు వక్తల సమూవేలు గురించి చూస్తే ఆయన ఒక ప్రవక్తగా మనం చూస్తున్నాం. నాయకత్వాన్ని నెరవేర్చి నీతిని నెరవేర్చిన ఒక
సమువేలుకు తినట విషయసే కోరుతలే సమువేలు మూడు విషయాలు చేస్తూ వచ్చేవాడు ఏక ప్రవక్త గుట ప్రవక్త బాబవాణి కోయవా వ్యక్తి మొదటిగా ఆయన ప్రవక్తగా మనం చూస్తున్నాం దుద్యరచే గుట యాజక కర్మ కోరుతు రెండోదిగా ఆయన యాజకత్వాన్ని నెరవేర్చిన యాజకుడిగా చూస్తున్నాం తృతీయరేసే విచారకర్త తిలే మూడోదిగా తీర్పు తీర్చేవాడిగా న్యాయ న్యాయాధిపతిగా మనం చూస్తున్నాం అది రాత్రి అప్పుడమానే బోలవారు జానంద సమువేలు అందుకే ఈ రోజు సమువేలు గురించి మీరు చక్కగా తెలుసుకోవాలి సమువేలు కెమిది ధర్మ సాధన కొలే బోలి అమ్మ చింతా కొరు అందుకే ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం ఎలాగ సమువేలు తన జీవితంలో నీతిని నెరవేర్చుకొచ్చాడు అమెమానే జగత్తరే ధర్మ సాధన కొరందు మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు నీతిని నెరవేర్చే వారిగా జీవించాలి విశ్వాసరే ధర్మ సాధన కొరందు నీతిని నీతిగల విషయము నీతిని నెరవేర్చేది కేవలం విశ్వాసము ద్వారానే జరగాలి అదే ప్రథమ యోహాన 2 అధ్యాయం మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయము 29 కొరందు దాని 29వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి గట్టిగా చదువమ్మా ప్రథమ యోహాన 2:29 ఒక మొదటి యోహాను 2:29 సేతరామికో ఉంటుంది ఏహా జది జానో తెబే జే కేహి ధర్మాచరణ కొరే సే జే తాహా గొటోరు జాతో ఏహా మధ్య జానో ఏ ధర్మ ఏ ధర్మ ఆచరణ కొరే సే తహంగటారు జాదో ఎవరు నీతిని నెరవేరుస్తారో ఆయన దేవుని మూలంగా పుట్టినవాడు ఈశ్వరం గట్టారు జాద ఎయిత్వ వ్యక్తి మానే ధర్మ సాధన కొరందు ఆ వాక్య ఆధారముగా చెప్తున్నది ఏంటంటే దేవుని ద్వారా జన్మించిన ప్రతి వాళ్ళు ఏం చేసుకోవాలి నీతిని నెరవేర్చే వారిగా ఉండాలి పృథివీ అనీతిరే పరిపూర్ణం ఇప్పుడు చూచుచున్న లోకము అనీతితో కలిసి ఉన్న ఒక లోకం అవుతున్నది సేటి తొమ్మే కోణ కొరు వారు వచ్చి నీతి ధర్మాచరణ కొరు అక్కడ మీరు నీతిని నెరవేర్చే గారిగా న్యాయముగా జీవించే వారి ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవ జీవితములో క్రైస్తవ దేవుని బిడ్డల్లో నీతి న్యాయము అంటూ ఏమీ ఉండట్లేదు వారు అన్ని ప్రకారమైన దుర్నీతి పనులు అన్యాయానికి చెందిన పనుల్లో కలుపుకుంటున్నారు ఏమానే చర్చకు జావుచుంది అన్యాయ కామకరుంది దేవుని యొక్క సంఘానికి వెళ్తున్నారు దేవునికి ఇవ్వాల్సినవి ఇచ్చి దానితో సహా అన్యాయముతో ఉన్న వాటిని అయితే దేవుని బిడ్డలు అనుకునేది దేవునికి ఏమైనా కానుకలు చేస్తే మనకి తోచినది నచ్చినది చేసేస్తే చాలేమో అనుకుంటున్నారు అంటే దేవునికి కానుకలు ఇచ్చేస్తే అనుకుంటున్నారు ప్రజలు దేవుడు ఆయన జోబీలో ఉన్నట్టుగా ఉన్నదేమో అనుకుంటున్నారు అలా కాదు అనుసారే ధర్మాచరణ మీరు దేవుని యొక్క వాక్యము అనుసరించి న్యాయములను నీతిని నెరవేర్చే వారిగా జీవించాలి విశ్వాసమైన సమస్య ధర్మాచరణ కొరువాను మందే ప్రస్తుతం అందుకే రాబోయే రోజుల్లో దేవుని యొక్క బిడ్డలుగా నీతి న్యాయాన్ని నెరవేర్చే వారిగా జీవించేటట్టుగా సిద్ధపడండి ప్రకాశిత పుస్తక బాయి సద్యాయ యగార పొదరి ప్రకటన గ్రంథము 22:11 వచనములో జే అధర్మచారి జే అహూరి అధర్మాచరణ కోరు సే అశుచి సే అహూరి అశుచి అశుచి గౌరు పుణి జేవు ధార్మికో సే అహూరి ధర్మాచరణ కోరు ఒకసారి చదవమ్మా ఇంజినీర్
ప్రకాశిత పుస్తకం 22:11 ప్రకటన గ్రంథము 22:11 ఈశ్వర కహంది దేవుడు అక్కడ చెప్తున్న ఒక మాట అన్యాయకరు వాళ్ళగో ఇంకా అధర్మ కొరివాలో అధర్మాచరణ కొరు అన్యాయము చెయ్యువాడు ఇకను అన్యాయము చెయ్యునుగాక అశుచి కర్మ కొరివాలో అశుచి కొరు అపవిత్రతగా జీవించిన వాడు ఇకయు అపవిత్రత కలిగిన జీవితాన్ని జీవించుకో ధార్మీయ కర్మ కరు నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగా జీవించుకో ధార్మీయ లోగో అవరు ధర్మాచరణ కరు ఈ నీతిమంతుడు ఇంకయు నీతిమంత క్రియలు చేసుకు వెళ్ళు విశ్వాసరి ఆమె ధర్మీయ అయ్యాయి దేవుడు మనల్ని నీతిమంతులుగా విశ్వాసములో చేసేశారు ధర్మీయ ఏతివ వ్యక్తి మానే నీతిమంతులైన మనము ధర్మాచరణ కరు వారు వచ్చి ఇంకయు నీతియుక్తమైన కార్యాలు చేసుకు తీరాలి माने धर्मे समस्त भाई बौनी माने धर्माचरण करो अंदुके ई लोकमुलो उन्न देवुनि बिड्डगा नीवु नीतिमंतुडै मारावु नीवु इंकायु अधिक नीतिमंतत्वमुलो पनुलु चेसुको अधर्म करुवलकु अधर्म करुंदु कीडु चेसेवाडु इकनु कीडु चेसुकुनु गाक एडक कूचुंदि समस्त लोककु कूचुंदि इदि प्रति ओक्कलकि चेप्पबडिन माटे अधर्म करुवलकु बहुत करुंदु चेडु कार्यालु चेसिन वारु इकनु अधिक చెడు కార్యాలు చేస్తున్నారు అన్యాయకరువలకమన అవర్ బెసికొరు అన్యాయం చేస్తున్నవాడు ఇకను అన్యాయం చేసుకోబోను బైబిల్ కోవుచంది గాని బైబిల్ చెప్పేది ధర్మీయలోగ ధర్మాచరణ కొరు నీతిమంతుడైన వాడు నీతిగలవాడు ఇకను నీతి కలిగిన విషయాలు చేసుకు వెళ్ళాలి ఈ గాడరే సడకతో జన దానిచంది బోలుము జానిన ఈ రోజుల్లో ఈ కాలములో ఎందరికి ఇది తెలుసో లేదు అన్నది నాకు తెలియట్లేదు సేమన బావుచంది మో స్వర్గర జై పరిబో బోలి వారు అనుకునేది నేను నచ్చినట్టుగా నాకు తోచినట్టుగా చేసే నేను పరలోకానికి చేరగలుగుతాననుకుంటున్నారు ఎమిది కెవేవి ఏ పరివాసం అలాగే ఏనాడు కూడా జరగదు జరిగి తీరదు ధర్మీయ లోగమానంగర కామ ధర్మాచరణ కొరు నీతిగల వాళ్ళు ఇకయు నీతిగల క్రియలు చేసుకోవాలి ఎమిది ఆక ఈశ్వర కొహుచుంది అలాగనే దేవుడు కూడా పలికి చెప్పేది వర్ధమ జోహన్నో 5:17 మొదటి యోహను 5:17 సేటి చతవ్య సేటి పొడిభాష మరి ఎమిది దేకి పారింది అక్కడ మనం చదివి అప్పుడు ఈ రీతిగా చూసేది ఆవు అమ్మ మానే తాహాంగ నిబడరే దాహా కిజి ప్రార్థన కొరు తాహా సే చూన 17 అమ్మ ఏనల్ల వైకం బరు కిందు దాహా మృత్యు జనగో నుహన్ ఏపరి పాపోచి जे कही ईश्वर मठारु जातो से जे पाप करे नहीं बोलन जो से ईश्वर मठारु जातो कोई अपना को रक्षा करे से पाप आत्मा दाह को स्पर्श करे नहीं तो मैं पद ऑल अनराइटियसनेस इज सिन नी 18 ता वाई चल पो 17 अल्लाह 17 चले हां प्रार्थना करू बोली कोहू नहीं समस्त अधर्म पाप बोली लगा दे जी तेलुगु रे कौन अच्छे तेलुगु लोग सर चदवंडी 1:17 समस्त अन्याय पाप సకల దుర్నీతి చాలు సకల దుర్నీతియు పాపము హలో కోణ లగజాయిచి సమస్త అధర్మ పాపము సకల దుర్నీతియు పాపము ధర్మాచరణ కొరు ఆహ్వాన పిలిచినది దేవుడు నిన్ను వేర్పరిచినది నీతియుక్తమైన క్రియలు చేయుటకే సతిభాయ్ విశ్వాసి మానే మాత్రమే జగత్తరే ధర్మాచరణ కొరిపారివు అందుకే దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసులు మాత్రమే నీతియుక్తమైన పనులను చేయగలిగే విశ్వాసతివ వ్యక్తి మానే మాత్రక ధర్మ ఆచరణ కొరిపారు విశ్వాసముతో ఉన్నవారు మాత్రమే నీతియుక్తమైన పనులను చేయగలిగేది ఏ విశ్వాస నోతివ వ్యక్తి మానే సాబు ప్రకారం అధర్మ కొరువు గాని విశ్వాసము లేని వారు సకల రీతి కలిగిన దుర్నీతియు వారు చేసుకొస్తారు అది బైబిల్ కోవుచంది బైబిల్ చెప్పేది అధర్మ కొరువలోగో అధర్మ కొరు దుర్నీతి చేయు
ప్రతివాడు ఏకను దుర్నీతి చేయునుగాక ప్రతిపై ద మాతి సుసమాజరే కొహుచుంది మతాయి సువార్తలకు పుస్తకంలో చెప్పబడుతుంది 7వ అధ్యాయమున అధర్మ కొరువలోగమనే తుమమాన మోఠరే చలికిరి దావు దుర్నీతి చేసుకున్న వాళ్ళారా మీరు నా ఎదుట నుంచి దూరము పోవుడి తుమమానకు ము జ్ఞాని నై బోలీసురు నేను మిమ్మల్ని ఎరుగట్టలేదు తెలుసుకోవట్లేదని యేసయ్య చెప్తున్నారు కారణ ఈశ్వర సన్నిధి కొయవారు కారణ కోణం యేసు ప్రభు వారు అలాగ చెప్పడానికి కారణమేంటి మత్తయి సువార్త 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆ తారో తారో 22 పొడి వారు వచ్చింది 22వ వచనం నుంచి చదువుకు రావాలి గాని అక్కడ దేవుడు చెప్పిన మాట మీరు చూసారా ప్రభు ఏ ప్రేమిది కోచంది ప్రభు 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 బోలిసేమానే డాకంది వారు ప్రభువా ప్రభువా అని పలుకుతున్నారు గాని నామరే సేమానే బాబవాణి కోహంది పేరట వారు ప్రవచనాలు చెప్తూ వస్తున్నారు నామో నామరే సేమనే భూతమానకు చొడయిచుంది పేరట వారు దయ్యాలను దూరపరుచుచున్నారు మరి నామరే విభిన్న ప్రకార ఆశ్చర్య కర్మ కొరుచుంది నా పేరట వారు సకల రీతి కలిగిన ఆశ్చర్య క్రియలను చేశారు ఏమైంది కోయికిరి సేదిన అనేక లోకం అనే అసిబో ఇలాగని చేసి వర్ణించుకొని చెప్పి చాలా మంది వస్తారు ఆ శతవేళ 23 వద్ర కూర్చుంది అప్పుడు 23వ వాక్యంలో చెప్పబడుతున్నది అక్కడ దేవుడు 23వ వచనంలో చెప్తున్న మాట మీరు చూసారా నేను నిన్ను ఏనాడు ఎరగట్టలేదు అలే ఈశ్వర జాని నై బోలి కోయిల పొర తార తోడలేక దాయిచి దేవుడు ఎరగట్టలేదు అని చెప్పిన తర్వాత చెప్పిన పద ప్రయోగం నేను మీకు తెలిసి అధర్మ అధర్మచారి మానే నీవు అక్రమము చేసేవాడిగా నేను నిన్ను తెలుసు క్రైస్తవులైన వాళ్ళారా భావవాణి కొయిపారువో నీవు ప్రవచనాలు చెప్పొచ్చు భూతమానకు చొడైపారువో దయ్యాలను దూరపరచుకోవచ్చు అద్భుత కామ కొరిపారువో అద్భుత క్రియలు చేయొచ్చు ఏడా సబు తుమే కొలే ఇవన్నీ నీవు చేసినా కూడా కొరుచుంది ఇవన్నీ చేసే కాకుండా ఏడా కొల్లా ప్రతార సంగ్రహ అవురు గొట్ట కామ కొరుచుంది ఇవన్నీ చేసిన తర్వాత దానితో చివరికి ఒక పని కూడా కలిపి అధర్మ కొరుచుంది అక్రమము కూడా చేస్తున్నారు కుమర గొర్రె నాయ వచ్చికి ఇంటిలో నీతి న్యాయం ఉందా కుమర పరివార నాయ వచ్చికి కుటుంబంలో నీతి న్యాయం ఉందా కుమర కామర నాయ కొరుచుంది చేసే అన్ని పనులు నీతి న్యాయం ఉందా అధర్మ కొరివాలోగమారే తుమ మార్కు జాని రాయి బాలి జీసు కొయు యేసయ్య చెప్పిన మాట మీరు చూసారా అక్రమము చేయువారా నేను నిన్ను ఎరగట్టలేదు నాకు నీతో ఏ ఎరిగే తనము లేదు ఈ క్రైస్తవులు బోలి కొయు క్రిస్టియన్ బోలి కొయు బౌతు లోకమాని క్రైస్తవులు అని చెప్పిన చాలా మంది దేవుని బిడ్డలు సేవార ధర్మాచరణ కొరిన ఉంది వారు నీతియు న్యాయాన్ని నెరవేర్చుకట్టలేదు సంగర వ్యక్తిగత జీవన అధర్మ కరువ బౌతు లోకమాన వారి వ్యక్తిపర జీవితంలో అక్రమాలు దుర్నీతి చకలముగా చేస్తూ వస్తున్నారు అనేక విశ్వాసి మార్గము చీనింది జానంది అనేక మంది విశ్వాసులు నేను ఎరిగి ఉన్నాను తెలిసి ఉన్నారు పక్కకు గోలే వారి దగ్గరికి వెళ్తే న్యాయ ధర్మ న్యాయము అసలు ఉండదు అధర్మ కరువ వ్యక్తి సకల రీతి గల అక్రమము దుర్నీతి చేస్తారు ఈశ్వర గొట్టి గొట్టి తుమకి డాకివో దేవుడు నిన్ను ఒక రోజు పిలుస్తారు అధర్మాచారి మానే అక్రమము దుర్నీతి చేసిన వాడు జాడి మానాయి నేను నిన్ను తెలియట్లేదు ఎరగట్టలేదు చెప్పే అధర్మ సబు పావు అక్రమము అక్రమము అన్ని పాపమే
ପ୍ରାଇଜ ଲୋଡ କହିବ ନାହିଁ ଦୁର୍ନୀତି ସକଳମୁ ପାପମେ ସେତେ ଭାଇ କରିବା ଲୋକ କରନ୍ତୁ ଅଧିକ ଦୁର୍ନୀତି ଓ ଆକ୍ରମମୁ ଚେସ୍ତୁନ ବାଡୁ ଇଙ୍କା ଇଙ୍କା ଚେସ୍କୋ ଓ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଗାନି ମନ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ବାରୁ ଧର୍ମ ଆଚରଣ କଲେ ନୀତି ନ୍ୟାୟମୁନୁ ନେରବେର୍ଚିନ ବାଡେ ବାପ୍ତିସ୍ମ ପୋନ୍ଦି ଭାଇ ଭାଇ ବାପା ଯୀଶୁ ଚାଲିକିରି ଆସିଲେ ବାପ୍ତିସ୍ମ ପୋନ୍ଦୁଟକୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ବାରୁ ନଡିଚେଚାରୁ ଗୋଟି ଏ ମନ ମାଥ୍ୟ ସୁସମାଚାର 3:15 ପଦ ମତାଇ ସୁବାର୍ତ 3:15 ବଚନମୁ ଏବେ ଯୀଶୁ ଏମିତି କହୁଛନ୍ତି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ବାରୁ ଏ ରୀତିକା ଚେପ୍ପାରୁ ఏబె సంబధావు ఇప్పుడు ఇవన్నీ నెరవేర్చబడును గాక పొడో ఒకసారి చదవండి నీతియుక్తమైనది నెరవేర్చబడును గాక అమ్మో 13 లేడి 15 అమ్మో 3:15 ఏబే సమ్మదో ఇప్పుడు నీ కారణం ఏహి ప్రకార సమస్త ధర్మ కర్మ సాధన ఏహి ప్రకార సమస్త ధర్మ కర్మ సాధనవో ఈ రీతిగల నీతియుక్తమైన కార్యములన్నీ నెరవేర్చబడును యేసు యేసు డూబన్ బై బాప ఆశ్వాసం మీద కొల్చుంది యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు పలికిన మాట ఇదే ఈశ్వర మనుషుయ ఏకరి పృథివిక్రే పృథివిరి అవతరణ కొలే యేసుక్రీస్తు వారు మానవ రూపాన్ని ధరించుకొని భూమిలోకి దిగి వచ్చినప్పుడు ఆశ్వాసమేరే వచ్చేటప్పుడే ధర్మాచరణ కొరితిలే నీతియుక్తమైనది నెరవేర్చుకుంటూ వచ్చాడు తాయి ధర్మాచరణ కొలే దైవత్వము ఉండి కూడా నీతియుక్తమైనది నెరవేర్చాడు సెమెదియలే అలాగైతే అమమానే మనము కూడా ధర్మాచరణ కొరో నీతియుక్తమైనది ఆచరించుకు రావాలి క్రీస్తు లోకమాన ధర్మాచరణ కొరో క్రైస్తవ బిడ్డలుగా మనం నీతియుక్తమైనది నెరవేర్చుకుంటూ రావాలి ఆమేన్ వందనాలు చెప్పలేదు ప్రకాశిత పుస్తక ప్రకటన గ్రంథం 19:9 8వ పదము 8వ వచనం ప్రకటన 19:8వ వచనం చాలు హలో పరిశుద్ధుల నీతి క్రియలు ధర్మ కర్మ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు ధర్మ కర్మ అని కూర్చుంది సరి అక్కడ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అని చెప్పబడుచున్నది ధర్మ కర్మ ధర్మకర్మ ఆచరణ కొలే నీతియుక్తమైనది నెరవేరిస్తే తమకు పిండి బాప స్వర్గం కూడా వస్త్రం వెలువు నీకు ధరింపు నీవు ధరించుకున్నటకు పరలోకమందు నీకు ఒక వస్త్రము లభిస్తాది చెడ కోణం అదేంటిది ధర్మ ధర్మకర్మ నీ యొక్క నీతియుక్తమైన క్రియలు హలో ఉన్నారా దేవుడు ఆగ్వాన దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు చెత్తిపోయి అమె కోడకరు ధర్మ కర్మ కొరో అందుకే దేవుని యొక్క బిడ్డలుగా నీతియుక్తమైన పనులు చేసుకోవాలి ధర్మ కర్మ కొలే నీతియుక్తమైన పనులు చేస్తే తుమ్మ స్వర్గర జీవాసర్ మరే పరలోక మందు వెళ్ళేటప్పుడు తుమకు కూడా ఈశ్వర పిండి వాపాయి దేవుడు మీకు ధరించుటకు దేవుడు నీతియుక్తమైన కార్యాలు చేసిన వారికి దేవుడు సన్నపు నార బట్టలు ఇస్తారు
ఇప్పుడే నీవు నీతియుక్తమైన పనులు చేసుకోవాలి. అందుకే యేసయ్య చెప్పేది ధర్మియలోగ అవరు ధర్మాచరణ కొరు నీతిమంతులు ఇకను నీతిమంతుల క్రియలు చేయుగాక. ఎంత ధర్మ కర్మ కొరంది ఎన్ని నీతి క్రియలు నువ్వు చేయగలుగుతావు. శక్తికి అనుసార తుమర వస్త్ర కలరు చేయించు. అంత అధికముగా నీ వస్త్రపు రంగు కూడా మారింది పరలోకమందు. ప్రైజ్లాడుకోండి. కలిగిన మొదటి రాజు సౌలు ధర్మ కర్మ కొరిరాంది. ఆయన తన జీవితంలో నీతియుక్తమైన పనులు చేయలే. శతవేలే అప్పుడు సమూయేలు ఈశ్వరంగా పై ధర్మ కర్మ కొలే దేవుని కొరకు నీతియుక్తమైన పనులు చేశారు. వందనాలు చెప్పలేదు. హలో చదివిన వాక్యం ఏమైనా అర్థమైందా? కోణం భుజులకి మొత్తం చూడన్నాయి. చదివిన వాక్యం మీకు అర్థమైందా లేదా నాకు తెలియట్లేదు. ఏటా ఎబయక తొమ్మిది దానిచు. ఈ వాక్యాన్ని మీరు మొదటిసారి చదువుతున్నట్టున్నదేమో. సింహాసనం కొట్టే రాజా సింహాసనం అభిషేకము. ఒక రాజు సింహాసనములో కూర్చొని రాజ్యత్వాన్ని పరిపాలించే తత్వములో కూర్చున్నప్పుడు పక్కన ధర్మశాస్త్ర పుస్తకం అంటే లేవీల చేత యాజకుల చేతిలో ఉన్న ధర్మశాస్త్రపు గ్రంథాలు ఉంటాయి. ఉన్నారా? జగత్తు బట్టి రాజా సింహాసనకు అభిషేకం బొస్సులే. ఒకవేళ లోకములో ఒక రాజుని పట్టాభిషేకం చేసి రాజ్య పదవిలో రాజ కుర్చీలో అధికారము చేయటకు కూర్చోబెట్టేటప్పుడు అప్పుడు వారు చెప్పేది ఏంటో తెలుసా? రెండు ఖడ్గములు తీసుకోమని చెప్తారు. సైనిక దీటా ఖడ్గ దొరికే అప్పుడు ఒక సైనికుడు రెండు ఖడ్గాలు పట్టుకొస్తాడు. అప్పుడు రాజు చెప్పాడు, ఈ ఖడ్గము కాదు బైబిల్ దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము తీసుకురా. ఉన్నారా? రాజాంగర అతని కోణపై ధర్మశాస్త్ర దోచి రాజుగారి చేతికి ఎందుకు ధర్మశాస్త్ర గ్రంథములు ఇవ్వబడింది? బైబిల్ కూర్చుంది. బైబిల్ చెప్పేది ధర్మశాస్త్ర వచ్చి యాజకుల చేత ధర్మశాస్త్రపు గ్రంథం కావాలి. ధర్మశాస్త్ర పుస్తకం తిమారొచ్చి యాజకుల చేతిలో కూడా ధర్మశాస్త్ర గ్రంథం ఉండాలి. ఉన్నారా? రాజుల చేతిలో కూడా ధర్మశాస్త్ర గ్రంథం ఉండాలి. యాజకుల చేత కూడా ధర్మశాస్త్ర గ్రంథం ఉండాలి. శాస్త్ర గ్రంథ పోలికలే వ్యవస్థార గ్రంథం అంటే ధర్మశాస్త్ర గ్రంథం అంటే బైబిల్ గ్రంథము, వ్యవస్థలో ఉన్న గ్రంథం. అదే బైబిల్ కదా బైబిల్ చెప్తున్న మాట. రాజుగారి చేతిలో వ్యవస్థార పుస్తక తివారు ధర్మశాస్త్ర గ్రంథం ఉండాలి. అదే వ్యవస్థార పుస్తకం జాజకర గాత్ర తివారు అదే ధర్మశాస్త్ర గ్రంథము యాజకుల చేతిలో కూడా ఉండాలి. సమితి పుస్తకం వ్యవస్థార పుస్తకం అలాగే యాజకుల చేత రాజుల చేత కూడా అదే ధర్మశాస్త్ర గ్రంథం ఉండాలి. వ్యవస్థార పుస్తక శమానగర గాత్ర ఎందుకు వారి చేతిలో ధర్మశాస్త్ర గ్రంథం? ఈ పుస్తక రే లెక్కివ అనిసారే ధర్మ కర్మ కొరువాపై ఈశ్వర శమానకు సింహాసన వస్తుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనుసరించి రాయబడిన నీతి కార్యములన్నీ కూడా నెరవేర్చడానికే దేవుడు ఆయనని రాజ్య పదవిలోకి కూర్చోబెట్టి
పెట్టి అధికారం చేసింది ఆ సే రాజమాన కోణకరు వారచి ఆ ఫలానా రాజు పట్టాభిషేకం చేసిన తర్వాత ఏం చేయాలి వ్యవస్థని సారే పరివాలన కరువారచి ధర్మశాస్త్ర గ్రంథం అనుసరించి ప్రజలను పరిపాలించి నడిపించుకు తీసుకోవాలి ఎలే వ్యవస్థని సారే లోగమానకు మనే శాసన కరువారచి అంటే ధర్మశాస్త్ర గ్రంథము చెప్పిన పోలిలకలో ఏం చేసుకోవాలి ఆ రాజుగారు ప్రజలని నాయకత్వములో నడిపించి తీసుకెళ్ళాలి నాయకేమింది తారమోన ఇచ్చార కరువోన రాజుకి నచ్చినట్టుగా తోచినట్టుగా కాదు ప్రజల్ని నడిపించేది వ్యవస్థార అనుసారే శాసన కరువారచి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించేటట్టుగా అనుసరించేటట్టుగా ఆయన నాయకత్వము ప్రభుత్వమై మారాలి ముగ అపేక్ష నోతివారచి అంటే ఏ మనిషికి కూడా ముఖపేక్షను చూపించకూడదు సలోమోనురు పక్కకు దిట మాసల సలోమోను గారి దగ్గరికి ఆయన ప్రభుత్వ కాలములో ఇద్దరు తల్లిలు వచ్చారు సత్యవలే కోహిలే గొట్టె మాకోలేట మోరో ఒక ఇద్దరు తల్లిలు వచ్చి పిల్లల విషయంలో గొడవ పడి ఒక తల్లి అంది ఇది నా కొడుకు అని అలే చెత్తవాళ్ళ అవరుగొట్ట మాకోలు ఏడా మారో పువ్వబోలి ఇంకొక తల్లి కూడా అదే రీతిగా వచ్చి చెప్పారు ఇది నా తల్లి అని చెప్పారు సలోమోను గొట్టి కత్తి అనబోలి అప్పుడు సలోమోన్ ఏం చెప్పాడు వెంటనే చెప్పిన మాట ఒక కత్తి తీసుకురండి భావకరు దూజనకు దియోబోలి ఆ పిల్లవాడిని నరికి రెండు ముక్కలుగా చేసి ఇద్దరికి వాటా ఇచ్చేయండి అన్నారు సత్తవాళ్ళ తంగర ఒరిజినల్ మా అప్పుడు ఆ పిల్లోడి తాలికత అసలమ్మ ఏం చెప్పిందంటే పువ్వుకు మారోనా ఆ బాబుని మాత్రం చంపొందండి అయ్యా ఆ తల్లికే ఇచ్చియండి అని చెప్పి ఆమె వినయపడింది అయితే అసలు తల్లి కాని తల్లి ఏం చెప్పిందంటే రాజుగారు రెండు మొక్కలు చేసేయండి రెండు మొక్కలు చేసేయండి ఏడాక అజికలి మొండోళి మిత్రులు ఈ రోజుల్లో కూడా జరిగేది ఇదే రీతిగా జరుగుతున్నది లోకమనే అన్యాయ కొరువా లోకమనే దుయ్ బాగు కొరో దుయ్ బాగు కొరో బోలి అన్యాయము అక్రమము దుర్నీతి చేసిన దంగ బిడ్డలు చెప్పిన మాట అంటదా సంఘాన్ని రెండు మొక్కలు చేసేయండి అయ్యగారు విషయం వచ్చినా కూడా అయ్యగారు రెండు మొక్కలు చేసేయండి రెండు మొక్కలు చేసేయండి న్యాయ కొరువా లోక కోణ కొరంది దాన్ని న్యాయము చేసి నీతి న్యాయము చేసిన వాడు చెప్తాడు ధర్మ కరువాలో ధర్మ కర్మ కరువా లోక కోణ కరువు న్యాయము నెరవేర్చిన దేవుని బిడ్డ ఏం చెప్తాడు ధర్మ కర్మ కొరి పారినంది ఆయన నీతి న్యాయము చేయలేకపో ఈ అన్యాయ దేకిరిసే ఆకి బొందు కొని బొస్సివో ఆ అన్యాయాన్ని చూచుకున్నప్పుడు ఆయన కళ్ళు మూసుకొని కూర్చుంటాడు ఒరిజినల్ సలోమోన్ పువ్వు పర బొస్సుచ్చుంది కానీ సలోమోన్ అక్కడ రాజుగా కూర్చొని ఉన్నాడు ఒరిజినల్ సలోమోన్ ఊపర బొస్సుచ్చుంది సరైన సలోమోన్ పైగా పై ఆకాశం ముందు కూర్చొని ఉన్నాడు సలోమోన్ బోలు కైబట ఈశ్వర స్వర్గర సరైన సలోమోన్ యేసు దేవుడై ఉన్నది అది తుమ దూయి భాగ కొరువా పై కొవ్వొచ్చు ఈ రోజు నీవు రెండు వాటా చేసి మొక్కలు చేసేయమని చెప్తున్నావు అది తుమర పరివార భిత్తరే సెమిది కొట్టివు అలాగైతే నీ కుటుంబములో అలా జరిగి తీరింది సమయ టికెట్ ఎరి ఏజు సమయం కొద్దిగా ఆలస్యం అయిపోతుంది గొట్టి బట్ట గొట్టి కానీ జరగాల్సింది జరిగి తీరింది సమిది యొక్క బైబిల్ కోహుచుంది బైబిల్ స్పష్టంగా చెప్పేది యాజగోవి రాజావి కొడుకరు వారు వచ్చి బవస్థాని సారే శాసన కరువారు వచ్చి రాజుగారు కూడా అదే రీతిగా యాజకుడు కూడా ఏం చేయాలి ధర్మశాస్త్ర గ్రంథం అనుసరించి పరిపాలించి నడిపించాలి పాస్టర్వి శాసనకర్త మానేవి న్యాయ కొరివారు వచ్చి సేవకుడు కూడా అదే రీతిగా అధికారములో ఉన్నవారు కూడా ఏం చేయాలి ధర్మశాస్త్ర గ్రంథం అనుసరించి పరిపాలించాలి నడిపించాలి అలాగే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది రోమియో పుస్తక 13వ అధ్యాయం రోమా పత్రిక 13వ అధ్యాయం తన చారి పద పడు 4వ వచనం చదవండి నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులను వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డ చేసిన ఎడల భయము పడదువు వారు ఊరికే ఖడ్గము ధరింపరు చేయువాని మీద ఆగ్రహము చూపుటకే ఊరికే కడ్గము ధరింపరు సేవకు ఈశ్వరంగల సేవకు కట్టు ధారణ కొరుచు దేవుని యొక్క సేవకు
ఇప్పుడు ఖడ్గములను పట్టుకున్నాడు. అడవిలోకి వెళ్ళినప్పుడు ఖడ్గము పట్టుకెళ్లే కారణం ఏంటి? ఎందుకొరకు చెప్పలేదు? జంతువులను ఎదిరించడకు. ఆ జంతువు తమకు ఆక్రమ కరువా సమర తుమరెక్కాపాయి. అంటే అవతల పక్క నుంచి ఏదైనా ఆక్రమాసితమైన జంతువులు నిన్ను చంపడానికి వస్తే నీవేం చేయాలి? నీ చేతిలో ఉన్న ఖడ్గముతో దాన్ని నరకాలి. అవే తన అర్థం. దాని అర్థం ఏంటంటే ఈ అన్యాయ కరువు అశ్వ వ్యక్తికి నా కొడ కరువారు వచ్చి అన్యాయం చేసుకుంటూ వచ్చిన వాడు నీ ఎదురుగా అన్యాయం చేస్తూ వస్తున్నాడు. ఖడ్గ ద్వారా హానిపోయి ఆ ఖడ్గము నీ చేతిలో ఉన్న ఖడ్గము ద్వారా నరికాలి. అదే పాస్టర్ మానగర కామం. అదే సేవకుల యొక్క పని. ఈ కాలంలో పాస్టర్ మారి చెబుతున్నాయి, కానీ ఈ రోజుల్లో ఉన్న సేవకులు అలా చెయ్యట్లేదు. పైసా నుంచి జాయికి నాయకోయో అంటే ఎక్కడ డబ్బులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి న్యాయం చెప్తారు. వారు ఖడ్గములను పట్టుకోవట్లేదు. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పేది ఒక మాట. ఇది పవిత్ర ఆత్మ మెసేజ్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట. ఒరిసారి ఆంధ్రాలో ఆంధ్రాలో ఉన్న వారికి చెప్పిన మాట. కోటి తుమర ధర్మం ఎక్కడుంది? నీ నీతి నీవు ఆయన బిడ్డవై ఉండి ఎందుకు నీతి ఎందుకు నీవు అక్రమాలు అక్రమము చేస్తూ వెళ్తున్నావు? మన ఎన్నో పడలే సీరియస్ అయింది చెల్లించబడుతున్నాం. ప్రైజ్ ప్రైజ్ హల్లెలూయా. సౌలు ధర్మ కొరున ఉంది. సౌలు తన జీవితంలో నీతి నెరవేర్చలే. సింహాసనములు కూర్చోబడిన వాడు సింహాసన బొసిగా వ్యక్తి. అధికారం వచ్చి అధికారాలు ఉన్నాయి. సైన్య దళం వచ్చి సైన్యం ఉంది. పైసా వచ్చి ఉంది. ధర్మ కొరున ఉంది కానీ నీతి లేదు. సమూహాలు వచ్చింది కానీ అదే సమయంలో పక్కన సమూహాలు ఉన్నాడు. అంగరవక్ర సైన్యాన్ని ఆయన ఆయన దగ్గర సైన్యం లేదు. పోయిసానాయి ఆయన చేతిలో డబ్బు లేదు. సింహాసనాన్ని సింహాసనము లేదు. అధికారాన్ని అధికారము లేవు. విశ్వాసరే విశ్వాసము ద్వారా సమూహాల ధర్మ ఆచరణ కొలే న్యాయములను నీతిని నెరవేర్చాడు. సమూహాలు ధర్మ కొరంది. ఈరోజు ఎందరూ సమూహాల నీతి న్యాయం చేస్తారు. అధర్మ కొరంది. ఎంతో మంది అనీతి చేస్తున్నారు. అందుకే నీతిని నెరవేర్చుటకు మీరు విశ్వాసంగా నిలబడండి. అందుకే ఈరోజు రాత్రి వేళ ఈ వాక్య సుడిమా ప్రతి విశ్వాసి ఈ వాక్యాన్ని ఆలకించుచున్న వింటున్న ప్రతి దేవుని అధర్మ పాప అందరూ కూడా అధర్మాలు చేస్తున్నారు. అన్ని అధర్మ పాపమే. అన్ని ప్రకారమైన దుర్నీతి పాపమే. ధర్మ కొరువాపై కేవచ్చు. ఈరోజు నేను మీకు సవాల్ అడిగేది నీతి న్యాయం చేయడానికి ఎవరున్నారు? ధర్మాచరణ కొరువాపై కేవచ్చు. నీతి న్యాయం చేయటకు ఎవరున్నారు? మొట్టలి విత్తరే సంఘము లోపల, పరివార విత్తరే కుటుంబము లోపల, పిల్లవారగర మధ్యరే పిల్లల మధ్య, దేశ మధ్యరే నీవు నివసించిన దేశం మధ్య. ధర్మాచరణ కొరువారు వంది నీతి న్యాయము నెరవేర్చుటకు నిలబడడానికి ఎవరున్నారు? అందుకని ఈ రోజుల్లో ధర్మకు ధర్మ నై నీతి న్యాయాలు లేవు కదా. నామరే క్రిస్టియన్, పేరుకి క్రైస్తవుడే, క్షేమాన కొరువాట సబు అధర్మం. చేసే పనులన్నీ కూడా దుర్నీతికి చెందినవే. సబు విషయం మొబైల్ ఫేస్బుక్ వాట్సాప్ కొయ్యపై లాజో లాగుచ్చి అన్ని విషయాలు ఫేస్బుక్ ల ద్వారా వాట్సాప్ ద్వారా చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది. మొత్తం దెక్కిగిరి బేసి దుఃఖం లాగుచ్చి ఇవన్నీ చూసేటప్పుడు నాకు చాలా దుఃఖము వేదన కలుగుతున్నది. చెడ దెక్కిగిరి మన మనో బిజులు దేహించి ఇవన్నీ చూసేటప్పుడు నా మనసు కదిలిపోతున్నది. సత్యమై రాత్రి అందుకే రోజు రాత్రి వేళ నువ్వు ఈశ్వరుకు పుచ్చారుచుంది. దేవునికి అడిగేది కాంగి ఈశ్వరు న్యాయ కొరి పారినాంది. ఎందుకు దేవా నీతి న్యాయం చేయ
దేవుడు వీటిని చులకగా వదిలేస్తారు అనుకోకండి. సౌలు గురించిన జీవిత పరిస్థితిని ఒకసారి చూద్దాం. ప్రథమ సమూయేలు 13వ అధ్యాయానికి వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయానికి రండి. సౌలు కోణ కొలే బోలిట్టు దేకొట్టి సౌలు ఏమేమి చేశాడు అన్నది ఒకసారి చూద్దాం. ధర్మ కొలేకి నై అధర్మ కొలేకి తుమ్మ దేకో. ఆయన నీతి న్యాయం చేశాడా, దుర్నీతి చేశాడా, అన్యాయం చేశాడా, అక్రమం చేశాడా చూద్దాం. ఏడ తుమ్మ దేకొందు ప్రథమ సమూయేలు మొదటి సమూయేలకు రాసిన గ్రంథము 13వ అధ్యాయములో 8-9 పద పొడి వారు వచ్చి 8-9 వచనం చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఏం అర్థమైంది? సమటిగా కొయిపారు ఎవరైనా చెప్పగలుగుతారా? నై రాజవారే బోడిదవాప ఈశ్వర కొహినంది. రాజులకు బలి అర్పించుటకు దేవుడు ఆజ్ఞనిచ్చారా? ఇవ్వలేదు. రాజు మానే బోడిదవాప ఈశ్వర కొహినంది. రాజులు ఏనాడు కూడా బలి ఇవ్వకూడదు దేవుడు చెప్పారు. ఏడే బైబిల్ రాక జాచక మానకట కొరివారు నోలే భవిష్యత్ వక్త మానకట కొరివారు. ఆ పరిచర్యను యాజకులు గాని ఎవరు ప్రవక్తల పరిచర్య చేసుకోవాలి. ఏదే సమూయేలు టిక లేట్ అయి వల గాని సమూయేలు రావడానికి కొద్దిగా ఆలస్యమైంది. శతవేళే లోకమానే చిన్న చత్రం ఎలా అప్పుడు ప్రజలు ఇటు అటు చెదిరిపోయారు. అదే శతవేళ కోడకోలే అప్పుడు రాజుగా ఉన్న ఈయన ఏం చేశాడు? ఏ లోకమానంగా ఒక పాయి ఈ చెదిరిపోతున్న జనాన్ని చూచి సమూయేలు దాని తర్వాతే అభిషక్తుడైన సమూయేలు వస్తున్నది. ఈ కాడనే సమిదియక ఈ రోజుల్లో కూడా ఇలాగే జరిగేది. పాస్టర్ కి ఇచ్చేస్తున్నది. ఒకవేళ పాస్టర్ అయ్యారు రాలేకపోతే విశ్వాసి మూక పాస్టర్ బోలి విశ్వాసి నేనే పాస్టర్ అయి ఉన్నాను. కోతుంది మరో గారి ప్రేయర్ కోరే మూక పాటర్ నా ఇంట్లోనే నేను ప్రార్థన చేస్తా నేనే పాస్టర్ అయిపోతాను. పాటర్ సబు పాటర్ కాదు సమస్త పాటర్ ఉన్నాయి. అందరూ పాస్టర్ పాస్టర్ అన్న వాళ్ళు పాస్టర్ గారు ఈశ్వర గారు వాక్య కోణల కదా చెడ్డిల కదా దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడి ఉందో తెలుసుకోవాలి. పాస్టర్ బోలి కోయబాట తుమ్మనే మామూలు లోకన్నాయి. సేవకుడు పాస్టర్ అని చెప్పింది మనం మనసుకి తోచినది కాదు. ఏమే తుమ్మరో ఇచ్చాను సరే తుమ్మే గాయకి మొండలే డాన్స్ కొరవున్నాయి. నీకు నచ్చింది కదా నీకు బుర్రత ఎలిగింది కదా అని చెప్పి సంఘం లోపలికి వచ్చి నాట్యం చేయొద్దు. ఏమిటి గొర్రెల కోణ బోలి తుమ్మే దాడుచో. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈడ వచ్చి కృపాయుకో ఇది కృప కలిగిన యుగము. ఈ సత్యపై ప్రభు తుమకు మానకపై తుమ జాహా కొలమి కిచ్చి కోరున్నాను. దేవుడు ఇప్పుడు నీవు ఏం చేసినా కూడా ఏవియు శిక్షణ ఇవ్వట్లేదు. ఇది సమయం అసిగో గాని తెలుసుకో సమయం దగ్గర వస్తుంది. తమకు ఈశ్వర చడిపోనాయి. దేవుడు నిన్ను విడవడు. సమయం ఈశ్వరకు దొరిపోయాడు. దేవుడు నిన్ను వీటన్నిటికి లెక్కడికి పట్టుకుంటారు. ఇవి ఆదికాలి విశ్వాసి మానే పాస్టర్ అయ్యాచ్చు. ఈ రోజుల్లో విశ్వాసులు సేవకుడు లేకపోతే పాస్టర్లు అయిపోతున్నారు. సేమానికి వచ్చి మూవీ పాస్టర్ వారు చెప్పేది నాకు కూడా పాస్టర్ అయ్యే యోగ్యత ఉంది. ఈ పాస్టర్ బదులు కొరి విశ్వాసి కూడా
పాస్టర్ ఈ పాస్టర్ ని మార్చేసి ఈనే ఈ విశ్వాసి ఒక పాస్టర్ అయిపోతాడు ఊర మండలే సమితి కొట్టదిన హైతల ఆ సంఘములో ఒక రోజు ఇలాగే జరిగింది అమర విశ్వాసి మానే నాయి మా విశ్వాసులు కారు అమటర్ చడికిరి గొలాల ఒక మన సమితి కొట్టి విడిచి వెళ్ళిన వారు చేమరకు వచ్చి అమర కొర యాక ము ప్రేయర్ కొరు మా ఇంట్లోనే మేము ప్రార్థన చేసుకుంటాం కరో 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 చేసుకో అమ్మా చేసుకో ఏడ కిచ్చు భూల్ నాయి ఏ తప్పు లేదు సమయ అసిబో ఒక రోజు వస్తది సతబల జోనా పొడి అప్పుడు తెలుస్తది ఆమేన్ హల్లెలూయా దైవర అర్థం చెప్పుచిన సారాంశం ఇంకా లేట్ అయిలా బోలి దానికి సమూయేలు గల అభిషక్తుడు రావడానికి కొద్దిగా ఆలస్యమైందని చూసి సతమలే అప్పుడు సే రాజ జాయికులు బోలి అర్పణకొనే రాజుగారు ఏం చేశాడు తనకి లేని పనిక ఆయన వెళ్ళి బలి అర్పించేశాడు సతమలే దేకొడు తార్ న్యాయమికో వచ్చేసే దాని తర్వాత దానికి న్యాయం తగ్గేటట్టుగా మాటలు కూడా చెప్తున్నాడు కొడుకు వచ్చి తన ఎగ్గార బార పదరిన లెక్క దాయించి వచనం చెప్తున్నది లోకమానే చిన్న చిత్ర ప్రజలు ఇటు అటు చెరిదిరిపోతున్నారు అశివార సమయం లైట్ అయ్యి మీరు అయ్యగారు మీరు రావడం కొద్దిగా ఆలస్యమైంది సతిపై కొరలేబోని అందుకే నేను చేసేసాను అయ్యగారు ఏడా నాయకు అవుతుంది ఇదే వంక చెప్పేది ఏడు ఈ న్యాయం ఠీక్ నాయి ఇది వంక ఈ న్యాయ వంక పని అశివ పర్యంతం తుమ్మ జోగకిరి రావు అభిషక్తుడైన సమూవేలు ప్రవక్త అయిన సమూవేలు యాజకుడైన సమూవేలు వచ్చినంత వరకు కొద్దిగా ఆగు విళాపచ్చే అశివ పర్యంతం జోగకిరి టీయావు ఆయన వచ్చినంత వరకు కొద్దిగా ఆగచ్చు కదా ఏం పోయింది తొమర న్యాయం నాయ బైబిల్ రే న్యాయం అయ్యో నీకు నచ్చినది నీకు తొచ్చినది కాదు దేవుని యొక్క నీతి న్యాయము బైబిల్ రే వ్యవస్థ కోణల కదా దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి యాజకులు ప్రవక్తులే బలి అర్పించుకోవాల్సింది ఏనాడు కూడా రాజుకి హక్కు లేదు యా బలి యాగం అర్పించుటకు రాజు కూడా ఒకరోజు అలాగే చేశాడు సంఘ సంఘ కోణ వెంట వెంటనే ఏం జరిగింది అందరు కోమాల కుష్ట ఆయన తల నుండి కుష్టం వ్యాపించింది అందరు మందిరు ఆయనను దేవాలయం నుంచి తరిమేశారు హలో కోట కుష్ట అయ్యో కుష్ట వ్యాధి రాజుగారికి ఎక్కడికి వచ్చింది అంటే ఆయనకు వచ్చిన కుష్టము నుదుటి పైన వచ్చింది కాబట్టి రాజుగారికి అది కనబడలే కడమటి వారికి అవన్నీ కనిపించింది హలో ఉన్నారా ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు కూడా ఇలాగే తయారవుతున్నారు అంటే ఆయన నుదుటి మీద ఉన్న కుష్టం ఆయనకి తెలియట్లే భార లోకమానికి దాడి నీ ఎదుటగా ఉన్న బయట ఉన్న ప్రజలకి నీ కుష్టం వచ్చి బాగుంది నీవు బాగున్నావేమో అని నువ్వు అనుకుంటున్నావు లోకమాన్య దానిచ్చింది కానీ ప్రజలకి తెలుసు నీ నుదుటిన ఉన్నది కష్టం అని ఇక్కడ సమూవేలో ఇక్కడ సమూవేలు లేట్ అయిలా బోలిసే సౌలు బోడి దయించింది కొద్దిగా ఆలస్యం అయ్యిందని చెప్పి తన బదులుగా సౌలు బలి అర్పించేశాడు ఇక్కడ ప్రథమరే శివ అధర్మం కొరుచుంది ఇది మొదటిగా ఆయన చేసిన అధర్మము ద్వితీయో అన్యాయో రెండోదిగా ఆయన చేసిన అధర్మము కోడాలి దేకుందు ప్రథమ సమూవేలు మొదటి సమూవేలు గ్రంథము తర 14వ అధ్యాయం 14వ అధ్యాయము తర 24 24 వచనం చదవండి నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనకు మునుపు సాయంత్రపు కాలం మునుపు భోజనం చేయువాడు శపింపబడును అని సౌలు జనముల చేత ప్రమాణం చేయించెను అందువలన జనులు ఏమి తింటారు తదావి సౌలు లోకమానము ఏహి సబద ఫరాయిలే సంధ్యా పర్యంతం ఒత్తచ ము అపణ శత్రు గుణఠారు పరిశోధక నెబా పర్యంతం జేవు లోక కిచి ఖాద్య భోజన కొరే సే శాపగ్రస్త హెవు ఎలా ఏతునా తమే ఏటా పూరా పడినంది తెలుగులో తెలుగులో అది మొత్తం మీరు చదవలేదు సబులో సౌలు ఇస్రాయేల్ లోకమానకు సమస్త లోకమానకు ఇస్రాయేల్లో ఉన్న సకల ప్రజలకు సభత కొలే ఒక మాట ఇచ్చి చెప్పాడు కోణ కొలే ఏమని మాట ఇచ్చారు ఏ శత్రు మానకు ద్వితీయ పర్యంత అమ్మకిచ్చి కాయబోయి శత్రువులను ఓడదీసినంత వరకు లేకపోతే శత్రువులను ఓడిపోయేంత వరకు ఎవరు ఏం తినకూడదు సమితి కాయమే లోకం అలాగ తిన్నవారు
శాపగ్రస్తో శపించబడిన వాడు తీసే మరణ యోగ్యు ఆయన మరణ శిక్షకు యోగ్యం చెందినవాడు హలో ఉన్నారా నేను చెప్పింది అర్థమైందా లేదా నాకు తెలియట్లేదు అప్పుడు మన ధీర ఈ సమూహలో 14 అధ్యాయం పొడివారు సమూహల గ్రంథము మొత్తం 14 అధ్యాయం చదవాలి ఏడే సమూహలు సౌలు కూర్చుంది ఇక్కడ సౌలు చెప్పేది సమస్త ఇశ్రాయేల్ నికటరే సమస్త సభదకరు అందరు ఇశ్రాయేలీలను పిలిచి మాట ఇవ్వండి అని చెప్పారు శపథము చేయమని చెప్పారు ఒట్టేయమని చెప్పారు నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రం కాలమును మునుపు భోజనం చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయి సౌలు ఇశ్రాయేల్ ప్రజలందరికి ప్రమాణం చేయించాడు ఆయన ప్రమాణం చేశాడు ఇశ్రాయేల్ కూడా శపథ కొలే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ప్రమాణం చేశారు కోణం కొట్టులా ఏం జరిగింది 26 పడుంది 26 వచనం చదవండి జనలు ఆ అడవిని జోరగా తేనె కాలు కట్టి ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు అయితే తాను తన తండ్రి జనుల చేత ప్రమాణమును వినలేదు హలో ఏమైనా అర్థమైందా ఏమై కోయబాట భోజపరచో ఇప్పుడు చెప్పింది అర్థమైందా ఏమైనా యుద్ధం కొరవప్ప జాయితలే వీళ్ళందరూ యుద్ధం చేయడానికి బయలుదేరి శతబలే బోణరు అప్పుడు అడవిలో మొగు తొలక పొడి జాయిచుంది తేరి ఊటి పడ్డం చూశారు ఏడా జోనా గాని సౌలు పువ్వు అప్పుడు సౌలు యొక్క కొడుకు ఈ శపథకు విషయ దాడినాయి ఆయనకి ప్రమాణ విషయం గురించి ప్రమాణ స్వీకారం గురించి తెలియదు ఏ నో దానికి ఈయన తెలియకుండా ఏ మొగు కాయలే ఈ తేరు ఊటుతూ ఉన్నది దానిని ఏం చేశాడు తీసి తినేశాడు తినేసిన తర్వాత కోణ కొట్టించుంది ఏం జరిగింది లంఘన కొరుచుంది ఆయన ఆ ప్రమాణాన్ని ఏం చేశాడు పాటించలే సే శపథ లంఘన కొరువలోగా శాపగ్రస్తో ఆ ప్రమాణాన్ని పాటించని వాడు శపింపబడిన వాడు మరణ యోగ్యు ఆయన మరణానికి యోగ్యుడు కిందు తంగర పువ్వ కొరితివా సొగాసు సౌలు యొక్క కొడుకు ఈ పని చేసినందున కొడుకు ఆ పని చేశాడు కాబట్టి కొడుకు విషయంలో న్యాయము నీతి నెరవేర్చలే తొమ్మిదో వచనం నుంచి చదవండి అడిగి అడిగి కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణము అవునని ఇశ్రాయేలీయులను రక్షించి యెహోవా జీవము తోడని నేను ప్రమాణం చేయిస్తున్నానను అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడునూ లేకపోయాను ఇది ఎవరికి అవుతారు 45 వచనం చదవండి అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగ చేసిన యోనాతాను మరణం అవునా అదెన్నటికి కూడదు దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునందించెను యెహోవా జీవము తోడు అతని తల్లి వెంట్రుకలలో ఒకటి అయినను నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించిరి ఆమేన్ ప్రజలేం చెప్తున్నారు యోనాతానుకు మారునాయి యోనాతాన్ని చంపొద్దు యోనాతాను యుద్ధ జితి అయిచుంది యోనాతాను యుద్ధం గెలిచి వచ్చిన వాడు కొహులే అప్పుడు ప్రజలందరూ కూడా నిలబడి చెప్పారు యోనాతాను మొరివపై యోనాతాను మరణముకు యోగ్యుడు కాదు మరణించడానికి ఇవ్వకూడదు ఎనిమిది కొయ్య ద్వారా ఇలా చెప్పడం వలన యోనాదానికి మరణరు సేమానే ముక్తి కొలే అలాగా యోనాతానిని మరణములో నుంచి వారు ముక్తి రక్షించారు బాప నానో పూర విషయరే ధర్మ సాధన కొరిపారినది నాన్న రాజయ్యుండి కూడా కొడుకు విషయం వచ్చేటప్పుడు నీతి యుక్తమైనది న్యాయము యుక్తమైనది నెరవేర్చలేకపోయాడు హలో ఉన్నారా మరో సంగరే వచ్చి నాతో ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు విశ్వాసం ఒంటాడు నాయకురువు
విశ్వాసులు సంఘములో న్యాయం చేశారు. తమరు పరివార విషయరే అన్యాయ గొట్టిలే సెట్టి నాయకురు అని తన తమ కుటుంబ విషయములో అన్యాయం ఏమైనా జరిగితే అక్కడ న్యాయం చేయరు. చర్చిలో సేవన నాయకు ఉంది, చర్చికి వచ్చి న్యాయముతో ఉన్న సకల మాటలు చెప్తారు. హలో ఉన్నారా? మెల్లిగా చెప్తున్నాను. మోర సంగరాశి వారు వచ్చి తుమే నాతో కలిసి రావాలి. జోనానాథాలేవి ఇస్రాయలే కేలేవి కొడుకులు తర రాజా శపద కొరు చేయించింది కే కాయవ సమూరణ జోక్యం. ఏ ఇస్రాయలీలకు రా అందరికీ ప్రమాణ స్వీకారం చేసి చెప్పిన మాట ఏంటంటే యుద్ధానికి వెళ్ళి వచ్చే ముందు ఎవడైనా ఏమైనా తింటే ఆయన చంపాలి, శపించబడిన వాడు. తర శపథ ఆయన చేసిన ఆ ప్రమాణాన్ని తర పూర్ర విరుద్ధ కరువా కొత్త తన కొడుకు విరుద్ధం రక్షించి విడుదల పెట్టేశారు. సగి ప్రకారంతో తుమర గొర్రె అలాగే కదా నీ ఇంట్లో కూడా జరిగేది. తుమర గొర్రె కేకే కొయ్యవ ద్వారా నీ ఇంట్లో కూడా ఎవరెవరో ఏవేవో చెప్పారు కాబట్టి అన్యాయకు తుమే అన్యాయముగా ఉన్న విషయాలన్నీ కూడా న్యాయంగా నువ్వు ప్రఖ్యాపించావు. ఈ రాత్రి తుమ గొట్టే విషయం జాను. ఈ రోజు వాక్యం విన్న నీవు ఒక విషయం ఆలకించు. ఏ వ్యవస్థ తుమర హాత్రే వచ్చి ధర్మశాస్త్ర గ్రంథం నీ చేతిలో ఉంది. ఈశ్వర తుమకు అధికారం అవుతుంది. దేవుడు నీ చేత సకల అధికారం ఇచ్చారు. ఈశ్వర తుమకు రాజాయికి అభిషేక కొరాజాయి దేవుడు నిన్ను రాజుగా అభిషేకించారు. అభిషేక కరువా తూ అభిషేకం పొందిన నీవు రాజుగా తూ కాకి రాజుగా ఉండి నీవెందుకు న్యాయము నెరవేర్చటలేదు? అంగర పూర విషయం మాత్రమే న్యాయకూర్ణాంది. సౌలు తన కొడుకు విషయం వచ్చినప్పుడు న్యాయము నీతి నెరవేర్చలే. హలో ఉన్నారా నాతో? ఏ ప్రైజులు కోనంది? ఎవరు ఇలాంటి విషయాలు చెప్తే వందనాలు చెప్పరు. ప్రైజులో తృతీయ కొరబెట్టదు. మూడోదిగా సౌలు చేసిన మాట మీరు చూడండి. ఏ తప్పరే తరు ప్రథమ సమూహాల 15వ అధ్యాయం మొదటి సమూహాల గ్రంథము 15వ అధ్యాయము అరే దూయి తిని పద పడందు 2-3వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇస్రాయేలీలు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయుల్ని హతం చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. మీరు ఆ వాక్యాలు చదివినప్పుడు ఏమైనా అర్థమైందా? సదా ప్రభు ఎగి ప్రకార కొహంది దేవుడు ఈ రీతిగా చెప్తున్నది తొమ్మే జాయి మీరు వెళ్ళి అమాలిక్య లోకమానకు సమస్త కొడుకు హత్తంగరు అమాలేకీయులు సకల మందిని చంపే ఇద్దరు కూర్చుంది దేవుడు చెప్పిన మాట సప్పు కోడకోడ కొయ్యవారు అమాలేకీయులో ఉన్న సకల ప్రజల్ని చంపే. పురుషమానేవి, స్త్రీ మానేవి, చువ మానేవి, పురుషులేమైనా గానీ స్త్రీలైనా గానీ కిరపివ చువాలి, పాలు తాగుతున్న పిల్లలైనా, బొడతో ఆవులైనా, మేషో గొర్రెలైనా, ఒంటెలైనా, గొత్త గాడిదలైనా సాబుకు కొనగొరివారు అమాలేకీయులు ఉన్న జీవము కలిగిన సకల ప్రాణిని చంపే ఏం చెప్పారు దేవుడు? ఈ సర కోవచ్చుంది ఈ మాట దేవుడు చెప్పారు. రాజా కొనుకొరుచుంది కానీ సౌలైన రాజు ఏం చేస్తున్నాడు? తర నోపదకుందు 9వ వచనం చదవండి. సౌలు జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లల్లోను కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిల్లోను మంచి వాటిని నిర్మూలన చేయగా కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేశాను. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ తెలివిచ్చాను. చాలు వినండి. ఓగాగో ప్రది ఓ ఉత్తమ ఉత్తమ మేష ఓ గొర్రు ప్రది ఓ పుష్టపుష్ట బాచురి ఓ మేష చువ ప్రది ఓ జావతి ఉత్తమ వస్తు ప్రతి దయా కొరి సమానంగో వర్జిత వర్జిత రూపే వినాశ కొలే నహి. దేగో
ఏం చేశారు చూసారా ఉత్తమ వస్తుకు మొదకొరునాంది మంచి మంచిగా ఉన్నది ఆరోగ్యం చెంది ఉండనాని చంపలే సేడ సభ రొక్క చేయించి వాటన్నిటి ఉంచేశారు ఈసారి కొనకోగిలే దేవుడే చెప్పారు దేశములో ఉన్న మనుషులతో పాటు మృగాలతో పాటు అన్నిటిని చంపే ఏ కొడుకొచ్చింది సౌలైన రాజు ఏం చెప్తున్నాడు ఏనే న్యాయ కొరనంది అక్కడ కూడా ఆయన నీతి న్యాయం నెరవేర్చలే ఏ కొనకిచ్చి మోరునంది చంద్ర రొక్క దయచి ఆయన ఏం చేశాడంటే ఆ లావు అయినది ఆరోగ్యం చెందిన దాన్ని చంపలే చే రొక్కినలే వాటిని నిర్మూల పరచకుండా ఉంచి తేర పద పడుంది పదమూడవ వచనం చదవండి తరువాత అతడు సౌలు నందుకు రాగా సత్తు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితినట్లుగా అప్పుడు అయ్యగారిగా పాస్టర్ అయ్యగారిగా సమూయేలు అయ్యగారు వస్తున్నారు నమస్కారం అప్పుడు ఓ సత్తు వల్ల సౌలు కూర్చుంది అప్పుడు సౌలు రాజు చెప్తున్నారు అయ్యగారు వస్తున్నారు అమరో ఆజ్ఞాశిస్తుంది మా అయ్యగారు వస్తున్నారు ఇక్కడ ఆశీర్వాద పాత్ర పోలికోవచ్చు ఇది చేసిన పని ఆశీర్వాదానికి పాత్రుడు అని చెప్తున్నాడు నేనేమో అమర మాసారి కోవచ్చు నా భాషలో నేను చెప్తున్నాను అమర ఆజ్ఞాశిస్తుంది మా అయ్యగారు వస్తున్నారు ఆశీర్వాద అమర సంగ సంగ కోవచ్చు వెంట వెంటనే చెప్తున్నాడు ఆజ్ఞా అయ్యగారు ఈశ్వర జగా కోగిలే తగా ముక్కోలే పోలి దేవుడు ఏమి ఆజ్ఞనిచ్చారో వాటిని నేను నెరవేర్చాను అయ్యగారు హలో ఉన్నారా ఎవరు గట్టిగా ప్రైజ్లాడు చెప్పట్లేదు ఆయన సమూయేల్ తో చెప్తున్నది అయ్యగారు రాజకోచే ఆజ్ఞా రాజుగారు చెప్తున్నారు అయ్యగారు సదా ప్రభు పాలన దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలు అన్ని కూడా నేను నెరవేర్చను అయ్యగారు నో పదర లెక్క తొమ్మిదో వచనం చెప్తున్నది మంచి మంచివి లావైనది ఆరోగ్యం చెందిన దానిని అన్ని కూడా వదిలేసి ఇంటిలో కూడా ఇలాంటివే కొన్ని ఆరోగ్యం చెందిన దానిని ఉంచేసి నువ్వు కూడా చెప్తున్నావు ఆజ్ఞలను పాటిస్తున్నాను అయ్యారు వచ్చి చనిపోవాల్సిన సరుకులు ఇప్పుడు కూడా నీటిలో ఉన్నాయి చనిపోవాల్సిన సరుకులకు నీవేం చేసిన తిండి తెప్ప అన్ని ఇచ్చి కూడిచ్చి ఉంచుతున్నావు తుమ్మర గొర్రె మిత్ర అవన్నీ చనిపోవాల్సిన చంపబడాల్సిన వస్తువులే ఇంట్లో ఉంది అండర్స్టూడ్ గా చెప్తే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు అన్యాయ విషయం రోజాయిచ్చి నీ విషయంలో న్యాయం చెందలేనిది అన్యాయము దుర్నీతి సకల రీతి కలిగినవేవో ఉన్నాయి కదా అది ఉంచుకొని దాని తర్వాత నోట్ల మధుర దేవుని యొక్క మాటలు వాక్యాలు పాటిస్తున్నా వెంటనే సమూహాలు కొగుచుంది వెంటనే సమూహాలు పలికిన మాట చదువుదో 14వ వచనము కోడలు కదా వచ్చి దేకుందు ఏం చెప్తున్నదో చూడండి సమయలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు హలో అజయ్ ఉన్నారా మెల్లిగా మెల్లిగా ఏ మెల్లిగా చదవాలి చెత్త వల్ల సమూహాలు కోచుంది అప్పుడు సమూహాలు చెప్తున్నది అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను మెల్లిగా మెల్లిగా చెత్త వల్ల సమూహాలు కోచుంది అప్పుడు సమూహాలు చెప్తున్నది ఏమయ్యా నా చెవులో నేను ఏం వినుతూ వింటున్నాను ఎవరు చెప్పలేదు అయ్యగారు వచ్చి చెవులో ఏం వింటున్నారు సౌలు గారు రాజుడా రాజుగారు ఈశ్వరు తమకు నియుక్త దేవుడు నీకు అభిషేక్ నియుక్తి పరిచారు గొతక్కు గొజ్జిలా సమయట్టారు నీవు నాన్న గాడిదని తప్పిపోయిన రోజు నుంచి ప్రభుత్వం అభిషేకం కొని దేవుడు నిన్ను అభిషేకించి రాజా ఇక్కడ నియుక్త కొలే రాజుగా నియుక్తి పరిచారు నీ చేతిలో నమస్తా వచ్చి ధర్మశాస్త్ర గ్రంథం ఉంది ఎందుకు సౌలా నీవు ధర్మశాస్త్ర గ్రంథం అనుసరించి న్యాయం చేయట్లేదు ధర్మ కొరనాంది బలియాగ విషయములు ఎందుకు న్యాయం చేయలేదు ధర్మ కొరనాంది కుటుంబంలో నీ కొడుకు విషయం వచ్చినప్పుడు ఎందుకు న్యాయం చేయలేదు చంపేసి అని
చెప్పిన విషయం నీ ఎందుకు నువ్వు న్యాయం చేయలేదు? ఏమేమి గొర్రబిత్త రోయిదాచి సమాన సభు ఇప్పుడు కూడా అయన్ని అన్యాయపు సరుకులు ఇప్పుడు కూడా ఇట్లా ఉంది. తుమర గొర్రతివార స్వరము సుడుచుంది. నీ ఇంటిలో ఉన్న అన్యాయపు సరుకుల కేకలు వినిపిస్తున్నాయి నా సెవులో. సభు మేల సో ఏడది రాజ సుడిరాంది. గాని ఈ పని చేసిన రాజుకి ఏమి చెవుట్ల వినబడట్లే. ఏడా సామే ఇక్కడ వచ్చి సమూహాలు సుణుచుంది. గాని పాస్టరయ్య గారైన సమూహాల గారికి ఇవన్నీ చెవుల్లో చక్కగా వినిపిస్తుంది. హలో ఉన్నారా? ఆమె తెరివాలి దేవాసమ రే. మేము తెరివాలిలో ఉన్నప్పుడు ఆమె చర్చి పక్కన ఎక్కడ కుక్కడ ఫామ్. మా ఇంటి పక్కనే కోళ్ల ఫామ్ ఉంది. సేటి కోడ వచ్చి బోలే అక్కడ ఏమవుతున్నది? ఫస్ట్ ఫస్ట్ జాయితల సమరముకు బాసన బెసి లాగుతులే. అక్కడ ముందు ముందుగా మేము అక్కడికి వెళ్ళి సేవ పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు చాలా విపరీత కంపు వాసన. అక్కడ మేము ఉండలేకపోయాం. కిచ్చి మా బొర్స పొరే. కానీ కొన్ని సంవత్సరాలు గతించేసిన తర్వాత బిల్కుల్ వాసన అయ్యి అక్కడ కోడిల ఫామ్ ఉన్నా కూడా మాకు వాసన అనిపించేది కాదు. ఏమని అర్థమైందా? వచ్చిన వారు చెప్తారు. కానీ మా ఇంటికి ఎవరు వచ్చినా ఒకటే చెప్తారు, ఏమయ్య గారు ఈ కోడిల పాము కాడ మీరు ఉంటున్నారు, కోళ్ల కంపు రావట్లేదా? అశివాలి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. కొరకు కుణ్యాలోకమని అశివ ఇంటికి ఎవరైనా చొట్టాలో బందరికమో వారు విశ్వాసం వస్తున్నప్పుడు వచ్చి బాసన లాగుచ్చి అయ్యారు కోళ్ల కంపు మీకు రావట్లేదా? అమ్ముకు లాగునండి. అప్పుడు మేం చెప్పారు, లేదయ్య గారు మాకు కంపు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? కోణపాయి ఎందుకు కంపు మాకు రావట్లేదు? కోళ్ళున్నాయి కాదు కుక్కడాంతి వాసన. కోడులు అక్కడ ఉండబట్టే కదా కంపు వచ్చేది. సుమర గొర్రే గాయిలో బాండి గొర్రె వచ్చి బోలు. మీ ఇంట్లో గోసాలు ఉందనుకోండి, దాని పక్కన బాసన తెలుపు ఏముంటది? విపరీత బాసన ఉంటది. సబుదిన కామ కొరి 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 తమకు బాసన లాగిపోయి ప్రతిరోజు అది మీ గోసాల ఇంటి దగ్గర ఉంటే మీకు వాసన అనిపిస్తుందా? అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఎందుకు అక్క అనేక విశ్వాసం ఇలాగే చాలా మంది విశ్వాసం కూడా అక్రమము దుర్నీతి అనీతి చేసి 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 ఆ కంపు వాసన అసలు తెలియట్లే. ఈ స్వర సమూహాలు చూడుతుంది చౌలి జాడినంది. ఈ దుర్నీతి గల పనులన్నిటి యొక్క సొప్పుడు చెవుల్లో వినిపిస్తుంది అభిషేకం చెందిన అయ్యగారి చెవులో. కాని తప్పు చేసి వినబడట్లే. మందల సప్పుడు అయ్యగారి చెవుట్లో వినిపిస్తుంది. హలో ఉన్నారా? ఈ సుసాగర పారివా గాయి పసుర స్వరోళుగా, సుసాగర నోపారివా గాయి పసుర శబ్దోళుగా. ఎర్ర సముద్రం దాటేసి వచ్చేసిన మందలున్నాయి కదా, వాటి శబ్దము స్వరము వేరేగా ఉంటాయి. ఎర్ర సముద్రం దాటకుండా వచ్చిన మందలున్నాయి కదా, వాటి సప్పుడు శబ్దాలు వేరేగా ఉంటాయి. ఏమైనా అర్థమైందా? ఎవరు ఏం స్పందించట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్తా, ఎర్ర సముద్రం దాటి వచ్చిన మందలు పశువులు ఉన్నాయి కదా, వాటి శబ్దము వేరేగా ఉంటాయి. ఎర్ర సముద్రం దాటకుండా వచ్చిన పశువులు ఉన్నాయి కదా, వాటి శబ్దం వేరేగా ఉంటాయి. ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం కాలేదండి. జోర్దాన్ మనే సుసాగరం పారికి ఇస్రాయల్ పారిలాని. ఎర్ర సముద్రం దాటుకుంటూ ఇస్రాయల్ ప్రజలు సకల మంది వచ్చారు. వాళ్ళు తెచ్చుకున్న ఆవులు మందలు గేదులు వాటి యొక్క శబ్దము చొప్పుడు వేరేగా ఉన్నాయి. ఒరిజినల్ విశ్వాసం సోర్రొట్టికొలుగా, అన్యాయ కొరువ విశ్వాసి సొరట్టికోళుగా. దాని సారాంశం ఇంతే, దేవుని యొక్క బిడ్డగా న్యాయము నీతి నెరవేర్చిన వారి శబ్దము చొప్పుడు వేరేగా ఉంటాయి, అన్యాయము అక్రమము దుర్నీతి చేసిన వాడి శబ్దము స్వరము చొప్పుడు వేరేగా ఉంటాయి. అది అది మన చెవులారా వినబడాలి. హలో వింటున్నాం. అది మన చెవులలో వినిపిస్తుంది. అది సమూహాలకు మాత్రం దాని పరివ అది అభిషేకము చెందిన సమూహాల చెవుట్లో వినిపిస్తుంది. న్యాయం ధర్మం
ఆచరణ కరువ సౌవేదను మాత్రమే సడతాడిపోయి న్యాయము నీతియు నెరవేర్చుకుంటూ విశ్వాసంలో జీవించిన సమూవేలకి మాత్రమే ఆ శబ్దం వినిపిస్తుంది. బాకీ లోకం వరకు చూడమనేసాడు. కడబట్టి అన్యాయం చేసి దుర్నీతి చేసిన వారికి ఏమి వినపడదు. ఉజిపరచుకి చెప్పింది అర్థమవుతున్నదా? ఆత్మీయ అర్థన బాక్యాలుగా బిత్తరకు ఆమె ఉండవచ్చు. ఆత్మీయ అర్థము యొక్క లోతుల్లోకి దిగుతున్నాం మనం. ధర్మాచరణ కరువ సమూహాలు మాత్రమే ఏమి దిక్క గాయిరో పశుర సరసుడివో. చూసారా నీతిని న్యాయాన్ని నెరవేర్చుచున్న సమూహాలకి మాత్రమే ఈ శబ్దము చెవులారా వినిపిస్తుంది. సౌలుకి చాలా పడివారాయి. కాని అన్యాయము దుర్నీతి అక్రమం చేసిన సౌలుకి ఇవి ఏమి వినబడదు. ఈ కాల రసమిది ఏకాగ్రత విశ్వాసమానే. ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు సేవకులు ఇలాగే ఉన్నారు. సేమానగర గొర్ర సొర సేమాన సుడి వారి ఇంట్లో ఉన్న చెప్ప దుర్నీతి అక్రమము ఒక శబ్దం వారి చెవిటికి వినబడదు. సేమానగర గర్ర సుడి మారాయి వారి చెవుల్లో ఈ వినబడదు. పక్క పక్క తివాలోకమని సుడిచ్చింది. వారి ఇంటి పక్కనున్న ఎరుగు పొరుగు వాళ్ళు వాటిని బాగా వింటున్నారు. వందనాలు ప్రైజ్ రాడు చెప్పకపోయినా నేను చెప్తా నెరవేర్చిన వాడైతే అదో సునేనా అంది తుమ్మకరు ఎత్తు స్వరం వేరే మన మేసర స్వరం ఒళుగా మేకల స్వరం వేరే ఒట్టర స్వరం ఒళుగా స్వరం వేరే గొదర స్వరం ఒళుగా గాడిద స్వరం వేరే ఉన్నారా సోదర ప్రజలు ఒక్కొక్క జంతువుకి తమ తమ స్వరమే. ఈ కెత్తట జంతు ఎవేవి గొర్ర విత్తర రోజు దాయిచ్చి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని దేవుని బిడ్డల ఇంట్లో కూడా ఇలాంటి జంతువులు చెప్పుడే. సేమానక్క జంతు వారే జంతువులు. సేమానకు సరసుని నాంది గాని జంతువులుగా ఉండి ఆ జంతువులతో జంతు జంతు సైతం రోజు సరసుని మానాయి. జంతువులు మనుషులైన జంతువులు కలిసి ఉండేటప్పుడు చెప్పుడు అర్థం కావట్లే. ఏ జంతువు ఏ జంతువు వందనాలు ఎవరు చెప్పట్లేదు. మానవ జంతువు అసలు జంతువు పక్క పక్కన ఉండి సొప్పుడు చేసిన ఏ జంతువు మానవ జంతువు తెలియట్లే. అన్యాయ జంతువు సబు జగర రోయిలే స్వర చూడిపోయి దుర్నీతి చేసిన జంతువులు తెచ్చుకొచ్చిన జంతువులు ఉంటే దాని చొప్పుడు వినబడదు. సమూహాలు అసలు అలాంటి చొప్పుడు వినబడాలా అంటే అభిషేకం చెందిన సమూహేలు అయ్యగారు రావాలి. ఏ వచ్చి సమూహేలు పోలి కరువ ధర్మ కర్మ కరువ వ్యక్తి సమూహేలు అని చెప్పిన వాడు ఎవరు? నీతియు న్యాయము దేవుని యొక్క వ్యవస్థను అనుసరించి నడిచేవాడు. ఏ వ్యక్తి సాధారణ వ్యక్తి నాయి. ఈయన మామూలు మనిషి కాడు. ఏ బొడవ జగ సిద్ధిట జగర బొడ ఈయన పెరిగొచ్చింది అలాంటి నీతి న్యాయం నెరవేర్చిన చోట్ల. కోటి బొడైలే ఎక్కడ ఆయన పెరిగొచ్చాడు? ఈశ్వరంగర మందిర సమూహేలు అన్నవాడు దేవుని యొక్క ఆలయములో పెరిగి వచ్చిన కుర్ర పిల్లవాడు. ఆయన ఎక్కడ ఉంటుండేవాడు? అంటే ఒక యాజకుని ఇంట్లో ఉండి పెరిగి వచ్చిన వాడు. యాజకుని యొక్క పిల్లలు చేసుకొచ్చిన వాటిని అన్ని చూచి దర్శించిన వాడు. సభ ఆరాధనకి వారందరూ కూడా ఆరాధన చేయడానికి ముందుగా ఉన్నప్పుడు అదే రీతిగా అన్యాయములను కూడా చేయడానికి ఆ పిల్లలు ముందుగానే గ్రంథం 2-3 అధ్యాయంలో ఈ విషయాలు చెప్తుంది. దేవుని యొక్క దాసులు పిల్లలు ఏం చేస్తున్నారంటే అర్పించేటప్పుడు మంచి మంచి సరుకులను ఏం చేస్తున్నారంటే ఎత్తి తినేసేవారు. ప్రభుకు దేవునికి బలియాగముగా అర్పించడం లేవు. తిని తర్వాత దేవుడు తింటే సాల్లే. దేవ మన సమాగమన తంబు ప్రత్యక్ష గుడారములు సేవ పరిచర్య సేవ పరిచర్య చేస్తున్న ఆడవాళ్లతో అన్యాయం చేస్తూ వస్తున్నారు. అన్యాయం చేస్తూ చేస్తూ సమూహాలు ఇవన్నీ కూడా సమూహాలు చూసుకున్నాడు. ఇవన్నీ యాజకునితో చెప్పారు. ఏది యాజకుడితో చెప్పారు? భవిష్యత్తు ప్రవక్తగా యాజకుడా అయ్యగారు
పిల్లలు అన్యాయము అక్రమముగా చేస్తున్నారు. నువ్వు కొట్టే బాపాకి డాకిగిరి మోర గొర్రె విత్తన బొసకిరి. నేను ఒక నాన్నని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి పాప చేసిన తప్పులు చెప్పినప్పుడు ఆయనకు అది అర్థం కాలేదు. ఎవరికి ఆయనకు అర్థమైంది? కొడుకరు వారు వచ్చి ఇప్పుడు నీవేం చేసుకోవాలి? వినేటప్పుడు మౌనంగా కూర్చున్నాడు ఏలి అయిన యాజకుడు. ఏం జరిగింది? పిల్లమైన దూజన కొరాపయ్యల మురిగలసి ఇద్దరే పిల్లలిద్దరు కూడా నాశనమై ఏమైపోయి చనిపోయి యాజకు కోణ యాజకుడైన ఏలికి బోసి ఆయన యాజక ధర్మం చేస్తూ సింహాసనంలో కూర్చొని కిందక పడి ఏమైంది? మెడక ఈలికి చనిపోయాడు. హలో, ఇదే ఏలికి జరిగిన పరిస్థితి. యాజకమానే కొనకరు వారు వచ్చి యాజకుడిగా ఉండి ఏం చేసుకోవాలి? సేవకుడిగా పాస్టర్గా ఉండి తొమే ధర్మాచరణ నోకలే. నీవు నీతిని న్యాయాన్ని నెరవేర్చకపోతే పరివార గొట్టిన ప్రకారం తుమర పరివార ఇతర గొట్టివు. ఏలి యొక్క కుటుంబములో జరిగినట్లా ఏలి యొక్క పిల్లలకు జరిగినట్టుగా ఏలికి జరిగినట్టుగా నీకు జరిగింది. తుమర పరివార అది నీ కుటుంబంలో కూడా తిరిగి తీరింది. రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ సమూహాల కొనకొరుచుంది. ఇలాంటి పరిస్థితిలో సమూహాలు ఏం చేస్తున్నాడు? విశ్వాసము ద్వారా ధర్మ కర్మ కొలే నీతి న్యాయము నెరవేర్చాడు. అది రాత్రి కత్త తడవచ్చు. ఈ రోజు ఇలా చేయడానికి ఎందరు ఉన్నారు? ఎంతజన ప్రస్తుత ఎందరు సిద్ధపడతారు నీతి న్యాయం చేయటం? సమయం వేసి కళ్ళకి బాకీ సమయం ఎక్కువ అయిపోయింది. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. రేపు చూసుకుందాం. అది రాత్రి. ఈ రోజు రాత్రి వేళ మండలి విత్తరే సంఘము లోపల పరివారం విత్తరే కుటుంబము లోపల ధర్మ కర్మ కొరు. దయచేసి నీతి న్యాయము నెరవేర్చండి. అన్యాయం దేకలే కాకి మోందుకొని బొసుకోను. అక్రమము దుర్నీతి నీతి న్యాయం లేనిది ఏమైనా చూస్తే నోరు ముయ్యొద్దు. తొమే కొడుకరు వారు అప్పుడు నీవేం చెయ్యాలి? ధర్మ కర్మ కొరువా పఠి ఆయవరచి దయచేసి నీతి న్యాయం చేయడానికి ముందుగా నిలబడాలి. విశ్వాసమైన సమితి కొరువా పచేష్ట కొరు. విశ్వాసులారా నీతి న్యాయం చేయడానికి నిలబడండి. పాస్టర్మాని సేవకులారా సమితి ధర్మ కరువ పాస్టర్లారా నీతి న్యాయం చేయడానికి ముందుకు రండి. నిలబడండి నీతి న్యాయం కొరకు. ఎవరి పత్రిక ఎవరి పత్రికలో రాయబడింది? ఓ సమూహాలు సమూహేలా విశ్వాసర ధర్మ కర్మ కొలే. విశ్వాసము ద్వారా నీతి న్యాయము చేసొచ్చాడు. అది రాత్రి. ఈ రోజు రాత్రి వేళ ధర్మ కర్మ కొరు అప్పాయి రెడీ అవు. నీతి న్యాయము చెయ్యుటకు సిద్ధపడండి. అప్రమాణంగా జీవన రే మీ జీవితములో ధర్మ కర్మ కొరందు నీతి న్యాయము నెరవేర్చండి. అది రాత్రి. ఈ రోజు రాత్రి వేళ పవిత్రాత్మ పరిశుద్ధాత్మ దేవుడు విభిన్న విషయం కూర్చుంది. అనేక విషయాలు చెప్తున్నారు. పరివార పాయి ఇది మీ కుటుంబాల కొరకే, కొన్ని కుటుంబాల కొరకే, వ్యక్తి పాయి ఇది కొన్ని వ్యక్తుల కొరకే. పవిత్రాత్మ కూర్చుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అయ్యట మామూలుగా విన్న వాక్యాలు సాధారణ విభిన్న భాషలు వాక్య ప్రచారం కోరుచుంది. సాధారణ ప్రీతిగా సేవకులు చెప్పిన వాక్యం కాదు ఇది. అది రాత్రి వాక్య పరిచయం కోరుచుంది. ఈ రోజు రాత్రి వేళ నేను వాక్య పరిచయం చేస్తున్నాను. ఉపవాసరే వచ్చు. 3 నెలలైంది ఉపవాసంతో ఉన్నా. ఉపవాస ప్రార్థన ద్వారా వాక్య ప్రచారం కోరుచుంది. ప్రార్థన ద్వారా వాక్య పరిచర్య రాత్రి వేళ కర్మ కరువ పరిడి నీతి న్యాయము నెరవేర్చుటకు సిద్ధపడు. అదే తుమో అన్యాయ పై పుల్లమానగర విషయం పై ఆక్య బోధకరణ. నీ పిల్లల విషయము అన్యాయముగా వచ్చినప్పుడు దయచేసి నోరు ముయ్యొద్దు, కన్ను ముయ్యొద్దు, న్యాయము చేయి. ఈరోజు రాత్రి వేళ వాక్య ప్రమాణగర జీవనకు పరివర్తన వాక్యము నీ జీవితంలో మార్పు తెచ్చిన లాస్ట్ లేకపోతే కొన్ని కుటుంబంలో చివరి గడియ నాశనం తెప్పించేది చూస్తున్నా. పరిస్థితి బైబిల్లో వారి పరిస్థితిని చూడండి. వారి కుటుంబంలో జరిగిన చివరి గడియలు చూడండి. అది చూసి నేర్చుకో. లోటు కోణ లోటు తన కుటుంబం ఏమైంది? ధర్మ కొని పర్లానై నీతి న్యాయం నెరవేర్చలేకపోయింది. పోయింది పరివార సభ గొల వారి కుటుంబ సమితం. అబ్రహామా.
అబ్రహాం ధర్మ కర్మ కొనే అబ్రహాం నీతి న్యాయం చేశాడు తన పరివార కొనే చేయించి తన కుటుంబం ఏమైంది తంగర పిల్లమానంగర సబ్ ఆశీర్వాద పైలే వారి పిల్లలతో సహా ఆశీర్వాదము దీవనలను భవి ధర్మమాన గడ్డక శబ్దరారగదన రాత్రి కథను ప్రస్తుత రాత్రి వేళ ఎందరు సిద్ధపడతారు ప్రస్తుత ఇచ్చింది బల మాత జోనాయి ఎందరు సిద్ధపడ్డారు ఓ యేసు యేసు రక్త జయ యేసు రక్తమే జయము ఓ వెళ వెళ నా మరి ధర్మ మార కర్మ కొరిపారన కొన్ని కొన్ని సార్లు నీతి న్యాయం నెరవేర్చలేకపోతున్నా దేవుని ఎదుట చెప్పు ఈశ్వరా దేవా అది తారు ఈ రోజు నుండి ధర్మ కర్మము కొరివి నీతి న్యాయము నేను నెరవేరుస్తా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో ప్రతి కళ్ళను మూసుకుందాం అమరగర స్వర్గస్థ పితా తమర బాబత నామ ధన్యవాదాలు మా పరలోకమైన తండ్రి నీ నామ మంచి వాక్యములను మాకు అర్పించినందుకు వందనాలు విశ్వాసము ద్వారా సమువేల్ ధర్మ కర్మ నీతి న్యాయములను నెరవేర్చుకొచ్చాడు మా విశ్వాసాన్ని పెంచారు కదయ్యా దాని ద్వారా నీతి న్యాయాన్ని మేము చేస్తామయ్యా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డ జీవితంలో నీతి న్యాయము నెరవేర్చుటకు దేవా నీవు బలపరచండి వారి సంఘాలను దీవించండి ధర్మ కర్మ సాధన కరువారు నీతి న్యాయము నెరవేర్చుటకు సహాయపరచండి నన్ను వింటున్న సహోదరులు విశ్వాసులు దేవుని యొక్క సేవకులు సమస్తకు సమర్పణ అందరికీ చేత సమర్పిస్తున్నాను ప్రభు ఆమె ధర్మ కరువ కర్మ కరువ మేము నీతి న్యాయము చేయుటకు సహాయపరచండి అయ్యా రాత్రి ఖడ్గం వచ్చి మా చేతిలో ఖడ్గముందయ్యా ఖడ్గము అని చెప్పేది దేవుని వాక్యమే వాక్యం విలువ వ్యక్తిమానే ఈ వాక్యం పొందిన వారు సమస్త ధర్మ కర్మ అందరూ నీతి న్యాయము చెయ్యండి దేవా మీరు మాకు సహాయపరచండి ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామములు అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్.